Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ టార్గెట్ చేయబోయి మోడీని బద్నం చేసిన ఎల్లో మీడియా. ముందుగా అనుకున్నట్లు కాకుండా నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో చాలా మార్పులు జరిగాయి. ఒరిజినల్ ప్లాన్ అయితే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు భూమి పూజ జరగాలి. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపనలు జరగాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే చివరి నిమిషంలో పై కార్యక్రమాలన్నీ రద్దయిపోయాయట. నిజంగా రైల్వే జోన్ కార్యక్రమానికి శంకుస్థాపన, అంతర్జాతీయ విమానాశ్రయం, గిరిజన యూనివర్సిటీకి మోడీ శంకుస్థాపనలు చేస్తే వెంటనే పనులు మొదలైపోతాయి. నిజంగానే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి పై మూడు అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే చివరి నిమిషంలో ప్రధానమంత్రి కార్యాలయం వీటన్నిటికీ నో చెప్పిందని సమాచారం. కారణం ఏమిటంటే పైన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగి పనులు మొదలైతే క్రెడిట్ అంతా వైసీపీ ఖాతాలోనే పడుతుందని కమలనాథులు చెప్పారట. అందుకని చివరి నిమిషంలో పై కార్యక్రమాల్లో మోడీ పాల్గొనటం లేదని తెలిసింది. దీన్ని ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ విజయంగా చెప్పటమే విచిత్రంగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగితే ఏ పార్టీకి లాభ నష్టాలు జరుగుతాయన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే అంతిమంగా రాష్ట్రం లాభపడుతుందన్న విషయాన్ని కూడా ఎల్లో మీడియా మర్చిపోయిందట. ఇప్పుడు మోడీ శంకుస్థాపనలు చేయకపోతే ఏమైపోతుంది? ఆ పనేదో ఏదో సందర్భంలో జగనే కానిచ్చేస్తారు. ఇక్కడ వైసీపీ మీద అక్కస్సుతో జగన్ ఫెయిల్ అయ్యారని ఎల్లో మీడియా సంతోషపడటం సంగతేమో కానీ మోడీని, బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్న విషయాన్ని మర్చిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ చొరవ తీసుకుంటే బీజేపీనే అడ్డుకుందనే విషయం ఎల్లో మీడియా రాత్రల్లోనే బయటపడింది. రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగల్లో తొక్కేసిందని ఎల్లో మీడియానే బయటపెట్టింది. ఎల్లో మీడియా రాతల వల్ల జగన్కు ప్లస్సే కానీ ఎలాంటి మైనస్ ఉండదు. మైనస్ ఏమైనా ఉంటే అది మోడీకి, బీజేపీకే అన్న విషయాన్ని కూడా ఎల్లో మీడియా గ్రహించలేకపోయింది. మొత్తం కథనంలో రాష్ట్రానికి అసలైన విలన్ బీజేపీనే అన్న విషయాన్ని ఎల్లో మీడియా సర్టిఫై చేసింది.